గిరిజన గురుకుల కళాశాలలో మహిళలపై చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సుజాత మాట్లాడుతూ, నిర్భయ దిశ చట్టాలు వచ్చినా మహిళలపై చిన్నారులపై అత్యాచారాలు పెరుగుతున్నాయి కానీ తగ్గలేదన్నారు. వీటన్నిటికీ కారణం మద్యం కారణం. కావున రానున్న కాలంలో హింసను అరికట్టాలంటే మహిళలు యువతులు పోరాటాల్లో పాల్గొన్నప్పుడు సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకులు లావణ్య, రాజియా, శివరంజని, నగర నాయకులు వర్ష, ఉష, రేఖ తదితరులు పాల్గొన్నారు. మనలో ఏదన్నా మార్పు వచ్చింది అనేది మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. నిర్భయ చట్టం వచ్చింది. ఆ నిర్భయ చట్టము నిర్భయ కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పరిమితం అయిపోయింది. ఆ తర్వాత అమలు లేదు. దిశ చట్టం వచ్చింది. దిశ కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా ఆ చట్టం అమల్లో లేదు. నిజంగా ఆ చట్టాలు అమల్లో ఉంటే ఈ హత్యలు హత్యాచారాలు పెరుగుతాయా? ఎవరైనా ఆడపిల్ల మీద చేసిందంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారు అని కనుక ఉంటే భయం ఉంటే అసలు హత్యాచారం జరుగుతాయా? జరగవు. ఎందుకంటే ఆ ఆడపిల్లపై చేయేస్తే మనం ఉండం.